చేయవలసింది పాపం. దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు, అతన్ని అంగీకరించలేదు, అతని అర్పణను అంగీకరించలేదు. ఇది అంగీకరించకపోయేసరికి చాలా కోపం వచ్చేసింది ఆ కళకి. కయ్యింది కోపం ఎవరి మీద? ఎవరి మీద? దేవుని మీద కోపం ఎవరి మీద? మీకు విషయం తెలుసా, కొన్ని కొన్ని ఇంటి మీద కోపడకూడదు మనం. ఇంటి మీద తెలుసా? అన్నం మీద కోపడకూడదు. అన్నం మీద కోపడితే మాడేది ఎవరికి? ఎవరికి? నాకు అమ్మ వచ్చేసి గిన్నెస్ అక్కడ ముందు గిన్నెస్ వేసిన తర్వాత మనసు రోజు మళ్ళీ తీసుకొచ్చి పెడతాడు, మళ్ళీ చేశాడు, మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు, మళ్ళీ చేశారు. ఎన్నో తీసుకెళ్తారు ఇంట్లో వేసినప్పుడు బయటికి వెళ్ళి అస్సలు ఏం తెలవదు. అంతేనా, ఇంట్లో వేసినప్పుడు బయటికి వెళ్ళి అస్సలు ఏం తెలపడదు. కోపం నియమం లేదైతే అమ్మ ఏం చేసింది? నేను కోపం ఎవరి మీద? భార్య మీద. అన్నం ఏం చేసింది నిన్ను? ఎమ్మంటే అన్నం ఇస్తాడు. అప్పుడు మానేది ఎవరికి? ఎవరికి? మానేసుకోడికి. అన్నం మీద కోపడ్డా వాడుకో నీ కడుపు మాడుతుంది, దేవుని మీద కోపడ్డా వాడుకో నీ ఆత్మ మాడుతుంది. అర్థమవుతుందా? ఎవరి మీద కోపడకూడదు, కొంచెం నేర్చుకోండి. ఎవరికైనా కొంచెం బాధ వచ్చిందనుకోండి, సపోజ్ ఎవరింట్లోనైనా ఏదో ఏదైనా సమస్య వచ్చినా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ముందకుండా గుర్తుకొచ్చేది ఎవరో తెలుసా? దేవుడు. దేవుడా అంటాడు ఈ దీవుడికి ఏదో ప్రత్యేకించి దేవుడు పోయించి పోషించినట్లు వీళ్ళేదో దేవుడికి సమస్తాన్ని అర్పించినట్లు, వీళ్ళు లేకపోతే దేవుడు లేడు అన్నట్లు నీకు ఎంత చేస్తే నా ఇంట్లో ఎంత సమస్య పెడతావా? ఏమనుకుంటున్నావు నా కోసం అని దేవుని మీద కోపపడ్డే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కయ్యిన కోపం ఎవరి మీద? కయ్యిన కోపం ఎవరి మీద? దేవుని మీద. ఇప్పుడు దేవుడే దిగు వస్తున్నాడు చూడండి, కయ్యిన దగ్గర దేవుడే దిగు వస్తున్నాడు చూడండి. ఎందుకు దిగు వస్తున్నాడంటే వీళ్ళు ఈ కోపంతో రగిలిపోతే, ఈ కోపంతో బీభత్సంగా ఉన్నాడు అంటే ఈ కోపము ఎవరో చంపేంత వరకు అయినా తీరేంత వరకు అయినా కన్నా తీరదు. అంత తీవ్రమైనటువంటి కోపం మనిషి కోపం.